అతను ఒక దళితుడు క్యారెక్టర్ కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే అతను ఒక బ్రాహ్మీణు, అంటే ఒరిజినల్గా బ్రాహ్మీణ్ అతను. సో క్యారెక్టర్ కోసం మేము మొత్తం బ్లాక్ కలర్ వేసేసి అతనికి ఒక దళితుల్లాగా తయారు చేసాం అనమాట. చేసిన తర్వాత ఎందుకంటే వేరే వాళ్ళైతే ఆ ఉచ్చారణ వేదాలు కానీ అవి చెప్పడం కొంచెం కష్టంగా ఉండేది. అతను ఒరిజినల్గా వృత్తిరీత్యా బ్రాహ్మణుడు కాబట్టి ఈ క్యారెక్టర్ కూడా ఒక దళితుడు క్యారెక్టర్, అది వేదాలు నేర్చుకునే ఒక దళితుడు క్యారెక్టర్. సో తనకు ఈజీ అయిపోయింది అనమాట అప్పుడు ఆ చెప్పడం కూడా. అదే ఇంకొకరైతే నిజంగా అవి ఉచ్చారణ అదంతా కూడా ప్రొనౌన్సియేషన్ రాదు, కానీ మేము దానికి అతను ముందుగానే మేము మొత్తం రాసి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళం. ఆ వేదాలకు సంబంధించిన కానీ ఉపనిషత్తులకు సంబంధించిన కానీ అవన్నీ కూడా ఒక 1-2 వీక్స్ ముందు తీసుకునేవాడు, తీసుకొని బైహెడ్ చేస్తుండేవాడు అనమాట. మాకు మేము రోజు చదువుకునే ఉండాలి ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్ కాదు కదా. అందుకని వాడి గురించి మేము స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ఇవన్నీ తీసుకునేవాళ్ళం కదా. బయట బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళిపోయి గుళ్ళో వేదాలు చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వేదాలు ఎలా చెప్తారు, ఎలా చదువుతారు వాటిని అని చెప్పేది, ఋగ్వేదం తర్వాత చతుర్వేదం ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి టేప్ చేసుకొని రోజు మేము వింటా వాటిని రాసుకొని వాటిని మేము బైహెడ్ చేసేవాళ్ళం. మేము బైహెడ్ చేసి అతను చెప్పేవాళ్ళమన్నమాట ఇలా ఉండాలి, ఇలాగ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, ఇలా చెప్పాలని చెప్పి. అందువల్ల అతను కూడా అలాగే మోల్డ్ అయ్యి అలాగే చెప్తూ ఉండేవాడు అనమాట. అలాగే ప్రాక్టీస్ అయిపోయింది అతనికి కూడా, మాకు ప్రాక్టీస్ అయిపోయింది. ఆయన పేరు ముక్కురాజు గారు. ఆయన మామూలుగా చెయ్యి ఇలా ఉంటుంది. కాకపోతే సినిమాలో మేము కన్యాశుల్కం సినిమా చూపించాం ఆయనకి. కన్యాశుల్కం సినిమా చూపించి బుద్ధావధానాల క్యారెక్టర్ ఉంటుంది అందులో, ఇలా ఉండాలి క్యారెక్టర్ గురుగారు మీరు చేసేది అని చెప్పేసి ఆయన చెప్పేవాడిని. చెప్తే ఆయన కొంచెం ప్రాక్టీస్ చేశాడు. ఆయన కూడా ప్రాక్టీస్ చేసి ఎలా ఉండటం, ఇలాగ కూర్చోవడం, ఎలాగ చూడటం ఇవన్నీ కూడా ఆయన ప్రాక్టీస్ చేశాడు. బాగా ప్రాక్టీస్ చేసి అంటే ఆ ఏజ్లో అవి యాసీజ్గా ముసలితనం అదంతా వచ్చేస్తాను అన్నమాట. జనరల్గా ఇప్పుడు తనిఖీల బన్నీ గారు చదువు చేయిస్తే అది వస్తారో నాకు తెలియదు, కానీ బట్ ఆయన కాబట్టి అది చేసాడు. యాక్చువల్గా వాళ్ళు డిలీట్ చేయలేదండి, నేనే డిలీట్ చేశాను తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఏ కులం తిట్టినా కూడా ఒప్పుకోరండి జనరల్గా, అప్పుడు ఉండొచ్చు. కానీ నేనే కావాలని ఎప్పుడో 2 ఇయర్స్ అయింది అది సర్టిఫికేట్ ఇచ్చి. వాళ్ళు వదిలేశారు ఇవన్నీ కూడా, ఏది మాల కొడక, మాది కొడక, మంగళ కొడక ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే అప్పుడు సినిమా కదా అని చెప్పేసి అని నేను తర్వాత వాళ్ళతో మాట్లాడాను, సార్ ఇది ప్రాబ్లం అయిపోయింది ఆల్రెడీ, నా హై స్కూల్ సినిమా ప్రాబ్లం అయిపోయింది, నేనే కట్ చేస్తున్నాను మొత్తం అంటే మంచి పని చేసావు బాబు, లేకపోతే మా గొడవలు వస్తాయి మళ్ళీ కట్ చేసే నువ్వు, దొంగ మొండ తర్వాత రంకు ముండ అని ఇలాగ వాట్స్ నేనే కట్ చేశాను, బాగుండదు అవి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు అప్పుడు 1940 సినిమా కదా, ప్రాబ్లం లేదు ఏముందని చెప్పేసాను. బట్ నేనే ఎందుకంటే ఎందుకు మళ్ళీ కాంట్రవర్స్ అయింది సినిమా, ఎవరైనా చూసి గొడవలు పెట్టారనుకోండి, మంచి సినిమా అందరూ చూడాలి. సో ఈ వాట్స్ లేకపోవడం వల్ల సినిమా ఉండటం వల్ల సినిమా ఏం ఆడదు, ఆడేది ఎలాగైనా ఆడుద్ది అంటే మ్యాచ్ అయిపోద్ది. అంటే అక్కడికి వెళ్ళి చూస్తారు 1940లో జరిగి ఉంటుందని చెప్పి చూస్తారు, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు కదా అది. అందుకని ఎవరేం పట్టించుకోలేదు దాని గురించి కూడా. నేనే కావాలని వాట్స్ కొన్ని కట్ చేశాను. వాళ్ళు సెన్సర్ ఇచ్చిన 3-4 ఇచ్చారు, బట్ నేను ఎక్కువ కట్ చేశాను, ఎందుకు బాగుండదు వినడానికి కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి అంతే. ఒక కాంట్రవర్సీ ఆధారణ అది. అంటే ఒక మనిషి అయిన తర్వాత అన్నీ చూడాలండి, ఎందుకంటే లైఫ్లో అన్నీ మనుషులకే వస్తాయి, వేరే వాళ్ళకి రావు. కాబట్టి నాకు ఒక పక్క నేషనల్ స్థాయిలో ఒక మంచి పేరు వచ్చింది, ఇంకొక విధంగా కమర్షియల్గా ఒక సినిమా ఆడింది, బట్ దాంట్లో కాంట్రవర్సీ ఒకటి వచ్చి కొంచెం ఇబ్బంది కలిగించింది. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత జనాలు చూశారు. బట్ ఈ సినిమా నాకు బాధ కలిగేది ఒకటే ఒక అంశం ఏంటంటే, ఇందులో నేను మంచి సినిమా తీసాను కానీ దాన్ని ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అదే నేను ఇంకొక రకమైన ఒక సినిమా తీసాను, కమర్షియల్ సినిమా తీసాను, ఏది ఒక లవ్ స్టోరీ, బట్ ఆ సినిమా చూశారు. ఎందుకు మంచి సినిమాలు ఇక్కడ ఆదరించట్లేదు అని నాకు, ఎందుకంటే నేను ఇదే సినిమాను కానీ నిజంగా ఒక 50% 70% కలెక్షన్స్ వచ్చి ఆడితే మాత్రం డెఫినెట్గా నేను ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి చేయడానికి నాకు నిజంగా మనసు ఒప్పేది. డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుతో నేను కాబట్టి ఇంకొక అసిస్టెంట్ పెట్టి ఇలాంటి కాన్సెప్ట్ చేయి జనాలు చూస్తున్నారని చెప్పేసి నేను నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ ఉన్నాయి సరే, నేను డైరెక్షన్ చేసాను ఇలాంటి కాన్సెప్ట్ కోసం. ఇలాంటి అని కాదు, బట్ ఒక ఆర్ట్ టైప్, ఒక ఆఫ్ బీట్ ఫిల్మ్ లాంటి, తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చూస్తారని చెప్పేసి. ఇప్పటికి ఈరోజు బుధవారం కదా, అన్ని థియేటర్స్ అలాగే ఉన్నాయి 20% కలెక్షన్స్. అంటే పెట్టే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ రావాలంటే ఫైనాన్షియల్గా ఉండాలి కదండి, అదొక్కటే ప్రాబ్లం అంతే. నేను అంటే నా లైఫ్లో నేను ఒక్కటే అనుకున్నాను, ఇలాంటి సినిమాలు నేషనల్ అవార్డు సాధించే సినిమాలు నేను ఎప్పుడేం చేయగలను ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళాలి అంటే ఎలాంటి ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎలా తీయాలి సినిమాని, స్టోరీ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, ఆర్టిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఫిలిమ్స్ తీయాలనేది నాకు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను. సో అది ఎప్పుడైనా తీయగలను నేను, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ నేషనల్ అవార్డు ఒక ఫిలిం అయినా చేస్తాను, కొడతాను నేను, ఆ గోల్ పడతాను నేను. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఈ డైరెక్టర్ ఇలాంటి ఫిలిమ్స్ చేస్తాడు,
ఒక డిఫరెంట్ యాంగిల్లో చేస్తాడు అనేది. వాళ్ళకి దగ్గరికి రీచ్ అవ్వాలి బాగా ఇంకా, అంటే హై స్కూల్ సినిమాతో కొంతవరకు రీచ్ అయింది 50% జనాలకి. ఓహో ఈ డైరెక్టర్ బాగానే చేశాడు సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసాడనేది. బట్ ఈ సినిమా రీచ్ అవ్వలేదు ఇంకా, నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి తెలుసు అది కూడా. అందుకే చూశారనుకుంటున్నాను నేను ఆ సినిమా. నాకు తెలుసు కొంతవరకు ఏంటంటే ఈ డైరెక్టర్ ఇలాంటి ఫిల్మ్ తీసాడు. కానీ వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలోనే అందరు అన్న ఇండస్ట్రీలోనే చాలామంది అన్నారు ఏదో ఆ సినిమాలో అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనుకున్నాను, మంచి కాన్సెప్ట్ తీసావు, వల్గర్గా ఎక్కడ లేదు, చక్కగా ఉంది, దాని గురించి ఎందుకు ఇంత అనవసరంగా రాద్ధాంతం చేశారు, ఇంత గొడవలు చేపారు ఎందుకు, నువ్వు అసలుకి ఏమి తీయలేదు కదా సినిమాలో, కనీసం దాంట్లో వేరే సీన్స్ కూడా ఏమి లేవు, సెక్స్యువల్గా ఏమి లేవు అని చెప్పేసి అందరూ నన్ను తిట్టారు. తీసేవాడు అలాగే తీయచ్చు కదా, ఎందుకు లేదు, నేను ఎందుకు తీస్తాను అలాంటి సినిమాని, నాకు మంచి పేరు వచ్చింది నేషనల్ అవార్డు డైరెక్టర్గా నాకు మంచి పేరు వచ్చింది, అలాంటప్పుడు ఆ పేరు నిలబెట్టుకోవాలి కానీ నేను పేరుని చంపుకోకూడదు కదా, నేను అందుకే తీయలేదు, నాకు మనసొప్పు తీయాలని కూడా తీసిదని అందంగా చూపించాలి నాకు, అంతేగాని దాన్ని వేరే రకంగా నా లైఫ్లో ఎప్పుడు నేను తీను, అలాగా మంచి సినిమాలు తీస్తాను డిఫరెంట్ యాంగిల్ కొత్తగా ఏదైనా. ఇప్పుడు తెలుగులో ఆ కాన్సెప్ట్ ఎవరు తీయలేదండి, నేనే తీశాను. మలయాళంలో కూడా భరతన్ అనే ఆయన కూడా నేషనల్ అవార్డు డైరెక్టర్, ఆయన తీసాడు, ఎవరు తీయలేదండి. అలాగే హిందీలో కూడా రాజ్ కపూరే తీసాడు, ఎవరు తీయలేదు. అంటే ఈ కాన్సెప్ట్ మీద ఎవరు తీసినా మళ్ళీ ఈ సినిమానే గుర్తు రావాలి వాళ్ళకి. అందుకని నేను ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేసిన అది, సరే దాని మీద ఎన్ని వచ్చినా సరే నేను గెలవాలి గెలుస్తాననే ఒక కాన్ఫిడెన్స్తో తీసాను అన్నమాట. శ్రోతల కంటే ఈసారి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి ఆ సినిమాని ఒక 100 డేస్, అంటే ఇప్పుడు 100 డేస్ ఆడే సినిమాలు లేవనుకోండి, కానీ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే సినిమా చేయాలి ఈసారి కమర్షియల్గా. పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యే ఫిల్మ్ ఒకటి మాత్రం డెఫినెట్గా చేయాలని నాకు ఉంది. ఎందుకంటే రెండు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాను, బట్ ఈసారి చేసేది కూడా కమర్షియల్లోనే డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాన్ని ఈసారి ఆస్కర్కి పంపిస్తాను నేను ఈసారి డెఫినెట్గా. అంటే మీరు అది రాసినా నేను ఫీల్ అవ్వను, బట్ నా గోల్ ఒకటి ఉంది, నేను నంది అవార్డు సాధించాను, నేషనల్ అవార్డు సాధించాను, నాకు ఉన్నది ఒకటే గోల్, ఆస్కర్ ఇప్పటికైనా సరే ఒక తెలుగు సినిమాని ఆస్కర్లో నామినేట్ చేసి అక్కడ మా తెలుగు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని నిజంగా ఆ రోజుగా వస్తే డెఫినెట్గా నేను అంత మించి నాకు ఆనందం ఈ ప్రపంచంలో, అంటే ఇంకా జయించినట్టే నా లైఫ్. దానికోసం నేను డెఫినెట్గా 10 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ అందులో నేను పోరాడతాను సినిమా కోసం. నాకు అది ఒక్కటే నాకు గోల్ రీచ్ అంది. కమర్షియల్గా ఎన్ని సినిమాలు తీస్తాను తెలియదు కానీ, బట్ ఆస్కర్ ఫిల్మ్ మాత్రం చేయాలి అంతే నాకు. థ్యాంక్ యూ.